హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి మాట చెప్తానండి. చెవినైతే వేసేసుకోండి. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని మాత్రం నిర్ణయిస్తుంది. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు, మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని మాత్రం ఎంచుకోండి. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహము, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థమేనండి. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి అడగటం మూర్ఖత్వం అవుతుంది, అవునా కాదా? అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణము, చెయ్యందించి ఓదార్చే స్నేహము మన జీవితానికి నిజమైన ఆస్తులు. ఇంకొకసారి చెప్తాను, అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణము, చెయ్యందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులండి, అవునా కాదా? గుర్తుంచుకోండి, జీవితంలో ఎప్పుడైనా ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు చాలా విలువైంది. తన బలహీనతను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేరు. ఇంకొకసారి చెప్పిన, తన బలహీనతను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేరు. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడండి, కేవలం ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలో ఉన్న ప్రతి వారు ఓడిపోరు, సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నించిన వారే ఓడిపోతారు. సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నించిన వారే ఓడిపోతారు. కాలం అనేది నదిలోని ప్రవాహం లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి అయితే తాకలేరు, ఎందుకంటే అది ఎవరి కోసం ఆగదు కాబట్టి. అర్థమైందా? కాలం అనేది నదిలోని ప్రవాహం లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేరు, ఎందుకంటే అది ఎవరి కోసం ఆగదు కాబట్టి. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల విలువైతే తెలుసుకుంటాం. అర్థమైందా? నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల విలువ తెలుసుకుంటాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు. నీకోసం ఎవరూ రారు, ఏదీ చేయరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయాలి, అది ప్రయత్నమైనా పోరాటమైనా. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మాత్రం ఒక్కటి కావాలండి, అదేంటో తెలుసా? మతి మరుపు. మతి మరుపు చాలా అవసరం. మర్చిపోయామనుకోండి, అన్నీ హ్యాపీగా ఉంటారు. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. అర్థమైందనుకుంటాను. నీ జీవితం నీదండి, ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం మాత్రం ఆపకు. ఎవ్వరు నీతో ఉండినా ఉండకపోయినా నువ్వు చేసే పనిని మాత్రం ఆపకు. అడగడం చేతగానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేతగానప్పుడు ఆశ చూపకు. అర్థమైందనుకుంటాను. ఎవరినైనా అడగడం నీకు చేతగానప్పుడు నువ్వు ఆశించక దేని గురించి. నీకు ఇవ్వడం చేతగాదనుకోండి, నీ దగ్గర నింది ఏది చూపించకు. వేరే వాళ్ళకి ఆశ అయితే చూపించు. ఇనుమును ఎవ్వరు నాశనం చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని ఎవ్వరు నాశనం చేయలేరు, కానీ అతని చెడు ఆలోచనలే అతను నాశనం చేస్తాయి, అవునా కాదా? ఎవ్వరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని అస్సలు పట్టించుకో. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ అయితే చేయకు. అర్థమైందా? ఇంకొకసారి చెప్పను, ఎవ్వరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకో. ఎవరు నీ విలువను గౌరవిస్తారో
వాళ్ళని అశ్రద్ధ అయితే చేయకు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.